స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఆ కీలకమైనటువంటి నిర్ణయం దేశభక్తిని ప్రజలలో అంటే విద్యార్థుల్లో నింపే విధంగా, వాళ్ళల్లో ఆ భావజాలాన్ని తీసుకొచ్చే విధంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మనం చూస్తే చిన్నతనంలో మనం స్కూల్లో చదువుకునేటప్పుడు ఆగస్ట్ 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, ఆ రోజు చాక్లెట్లు ఇస్తారని వెళ్ళి జెండా వందనం చేసి ఆ రోజు వైట్ షర్ట్ వేసుకొని మనము ఫ్లాగ్ మనం పెట్టుకొని అలా వెళ్ళి వస్తాం. తర్వాత క్రమేపీ పిల్లల్లో అది తగ్గుతూ వస్తూ వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక సంచలనాత్మక నిర్ణయం ఏంటంటే 34 సంవత్సరాలుగా ఒక పంచాయతీకి, మైనర్ పంచాయతీకి 100 రూపాయలు ఇస్తారు. ఏది ప్రభుత్వం 100 రూపాయల ఖర్చులకి, 100 రూపాయల ఖర్చులకి ఇస్తారు ఆ స్కూల్లో ఆ రోజున ఉన్న మేజర్ పంచాయతీకి 250 రూపాయలు ఇస్తారు. 100 రూపాయలు, 250 రూపాయలు, ఏది 34 సంవత్సరాలు ఇదే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మైనర్ పంచాయతీకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు. అంటే ఆ పంచాయతీల్లో ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించండి. 100 రూపాయలతోటి పాపం వాళ్ళు ఏం చేయగలుగుతారు, 250 రూపాయలతోటి ఏం చేయగలుగుతారు? అదే గనక వాళ్ళకు ఒక 10,000 రూపాయలు మైనర్ పంచాయతీకి, 25,000 రూపాయలు మేజర్ పంచాయతీకి ఇస్తే ప్రభుత్వం ఇవ్వటం ద్వారా అక్కడ ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించటం ద్వారా అక్కడ ప్రజలని భాగస్వామ్యం చేయటం, విద్యార్థులని భాగస్వామ్యం చేయటం ద్వారా వారిలో ఒక భావజాలాన్ని, దేశభక్తి గురించి వారికి తెలియజేయటం, ఇవన్నీ ఒక భావజాలాన్ని తీసుకొచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీంట్లో వారు చెప్పింది ఏంటంటే స్కూల్లో పిల్లలకి వ్యాసరచన పోటీలు పెట్టండి, ఏది దేశం గురించి క్విజ్ పోటీలు పెట్టండి, ఆటల పోటీలు పెట్టండి, వాళ్ళకి ప్రైజులు ఇవ్వండి. స్వాతంత్ర సమరయోధులు లేదా పెద్దవాళ్ళు లేదా ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరుంటే వాళ్ళని పిలిచి వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళ చేత ఇప్పించండి. అలా చేయటం ద్వారా వాళ్ళకి మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి సందేశాన్ని వాళ్ళ చేత ప్రమాణం చేపించండి, వాళ్ళ ద్వారా వాళ్ళకి భావజాలాన్ని కల్పించండి. అలా చేస్తే అది వాళ్ళకి భవిష్యత్తులో ఒక పునాది అవుతుంది, వాళ్ళ ఆలోచన విధానాల్లో ఒక బలం చేకూరుతుంది అనేటువంటి దాన్ని వారు ఈరోజు చేశారు. ఎందుకు చేయలేదు మరి 34 సంవత్సరాల్లో ఏ మంత్రి గారు అని అంటే ఏ ప్రభుత్వం అంటే చే తెలవదు. కానీ ఇది ఎవరు చేశారు? ఇది పవన్ కళ్యాణ్ గారే చేశారు. అది దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు దాంట్లో కూడా వారు ఇచ్చినటువంటి దాంట్లో అక్కడ ఆ పంచాయతీల్లో కానీ ఇంకా అవసరమైతే మీరు ఇంకా నిధులు అవసరమైతే కూడా పెట్టి మీరు ఇంకా ఘనంగా చెయ్యండి, మీరు పిల్లల్ని భాగస్వామ్యం చేయండి అని వారు ఒక మెసేజ్ని ఇవ్వటం జరిగింది. సరే, అది ఇప్పుడు మొత్తానికి అది ఇటీవల కాలంలో పంచాయతీ సర్పంచులు కొంతమంది వచ్చి కలిసినప్పుడు సార్ ఇట్లాంటి కార్యక్రమాలు అంటే మేము చేయలేకపోతున్నా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను ఉన్నాను, నాకు నేను ఆల్రెడీ నేను నోటీస్ చేశాను, మీకు మంచిగా నేను సహాయం తోడ్పాటును అందిస్తానని చెప్పి ఆ విధంగా అడుగులు వేశారు. ఈసారి ఘనంగా జరుగుతాయి, ఈసారి ఘనంగా జరుగుతాయి కదా. మరి అది చేయాల్సినటువంటి పని, మాటలు చెప్పటం కాదు, చేతల్లో చూపించాలి. అది చేతల్లో చూపించాలి. నేను అన్నారు కదా, అంటే ఆయన చెప్పే ఆయన భావజాలం ఏదన్నా ఉంటే అది ప్రజల గురించి, ప్రజల కోసం, ప్రజల చేత మంచి జరిగే విధంగా ఉండేటువంటి భావజాలం తప్ప మరొకటి కాదు కదా. సరే, రైట్.